సో ఇప్పుడు నీకు నచ్చిందా సార్? నాకు నచ్చింది సార్. కొత్తగా నాకు మేకింగ్ అయితే కొత్తగా నేను ఇప్పటివరకు అన్ని సినిమాలు అంతలా చూడలేదు. మేకింగ్ కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. అంటే అనుకున్నాం స్టార్టింగ్ వచ్చినప్పుడు, అంటే సన్ ఆఫ్ ఇండియా అంటే మన కుర్రోళ్ళకి ఎంతవరకు కనెక్ట్ అవుద్ది అనేది ఎవరికి తెలియదు. అయితే మంచి పాయింట్ పట్టుకొని మీరు తీశారు. చూసా మంచిగా ఉంది. అది కూడా షార్ట్ బై షార్ట్ బ్రో, షార్ట్ బై షార్ట్ ప్రతి ఒక్కటి. ఆ చిన్న ఆ సీన్ లో కూడా ఇన్ని షార్ట్లు పెట్టి తీయొచ్చా అని అనేసి అనిపిస్తుంది సార్. నాకైతే మాత్రం గుర్తొచ్చారు నాకైతే ఆయన మధ్యలో వచ్చి తీసినట్టు కొంచెం చిన్న సీన్ సీన్లు అంటే అన్ని డీటెయిలింగ్ గా చూపించారు. కార్ కింద కెమెరా ఉంటుంది, కార్ పైన ఉంటుంది, కార్ అద్దంలో ఉంటుంది, మా ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది కెమెరా. సో అన్ని షార్ట్లు కలిపి కొన్ని సీన్లు ఉన్నాయి, నాకు నచ్చేసారు కొన్ని సీన్లు అయితే. మనం నిజాయితీ ఈ సినిమాని ఒక ప్రయోగం కింద తీయాలనుకున్నాను, ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేయాలనుకున్నాను. ఇప్పుడు ఎప్పుడు కూడా రామ్ గోపాల్ వర్మ టేకింగ్ బాగుంటుంది, ఆయన ఎక్కడ కెమెరా పెడతాడని ఆయన అనుకుంటూ ఉంటాం. అలాగే మనం కెమెరా పెట్టాలి. ఎడిటర్ అసలు సార్ కెమెరా ఎక్కడ పెట్టారు సార్ అని ఇప్పుడు నన్ను డైలీ ఎడిట్ కట్ చేసేటప్పుడు అంటున్నారు. ఇప్పుడు మీ అందరి ఫీలింగ్స్లో నిజంగా నేను కష్టపడింది మీ అందరికి నచ్చిందని అనిపించింది. చాలా బాగుంది కెమెరా మాత్రం ఎక్కడ పెట్టారు. ఏమంటే బయలు మీద బయట తిరుగుతామంటే ఒక డైలాగ్ రాశారు.